హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ లక్ష్మీస్ కిచెన్ అందరూ బాగున్నారండి అందరూ బాగో అందులో మనం ఉండాలి ఉదయం వర్ణ ఉప్మా చేశాను మా బాబుకి నాకేమో వల్ల కొద్దిగా సింపుల్గా చిన్ని దాఖలో చేశాను డీటెయిల్స్గా ఏమీ చూపించట్లేదు ఏదో చేసుకున్నానని షేర్ చేస్తున్నాను తర్వాత సాంబార్ కోసమని పప్పు వేసాను పప్పు వేసిన తర్వాత ఈ లోపల మా వాళ్ళు కోడు కాళ్ళు ఉంటాయి కదా అవి తెచ్చి కోడి కాళ్ళు రెక్కలు అవి ఉంటాయి కదా అవి నాటుకోడివి ఎవరు ఇచ్చారని తెచ్చారు అవి పులుసు పెట్టుకుంటే సూపర్గా ఉంటాయి అది మా హస్బెండ్ పులుసు పెట్టమన్నారని నేను అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అల్లం గసగసాలు లవంగా యాలకు చెక్క మీకు చూపిస్తున్నాను అవన్నీ ఫ్రెష్గా మసాలా పట్టుకుంటే మనకి ఈ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ నాటుకోడి కాళ్ళతో ఒకసారి ఇలా పులుసు పెట్టి చూడండి రెక్కలు కాళ్ళు అదే వింగ్స్ అంటాం కదా అటువంటి అన్నీ వేసి కండ వేయకూడదు మెత్తన కండ దుమ్మె వేయాలి కాళ్ళని రెక్కలని వింగ్స్ అని ఇలాంటివి వేస్తే ఆ పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నేను ఎలా చేస్తానో సింపుల్గా ఆ వేలో చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి సింపుల్గా అయిపోతుంది ఇది తీసుకునేది లేత కోడి అందుకును చాలా సింపుల్గా బేగ అయిపోతుంది ఉల్లిపాయ పచ్చిమిరగా వేగిపోయిన తర్వాత ఒక టమాటా వేసాను రెండు టమాటాలు వేసుకోండి ఉంటేనే టమాటా కాస్ట్ ఎక్కువ ఉంది కదా నేను సింపుల్గా తీసుకునేవి కొన్ని దుమ్ములే కాబట్టి ఒక ఒక టమాటా వేసాను ఆ టమాటాతో ఈ పులుసు చింతపండు పులుసు వేసి పెడతాం అనమాట ఇది దీనికి మసాలా ఫ్రెష్గా ఆడతాను నేను చూపించిన మసాలా వేసి కానీ పులుసు అనేది సూపర్గా అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పాతకాలంలో పెట్టేవారు ఇలాగా అదే పద్ధతిలో మీకు నేను చూపిస్తున్నాను అమ్మ అమ్మమ్మలో నానమ్మలో ఆ కాలంలో పులుసు అనమాట ఇది ఎంత సింపుల్గా పెట్టుకుంటాం ఇందులో కొబ్బరి వేరే వేరే మసాలాలు ఏమి వేయాల్సిన అవసరం లేదు యాసిడీస్ మన అమ్మమ్మలో నానమ్మలో పెట్టేవారు ఎలా అయితే వేసేవారో అలాగే చక్కగా కొద్దిగా వాటర్ వేసి మనం చక్కగా ఉడక మసాలా వేసాను నేను క్లిప్ మిస్ అయిపోయింది రుబ్బు పెట్టుకున్న మసాలా కూడా వేసి ఉప్పు కారం వేసి కొద్ది వాటర్ వేసి బాగా మగ్గబెట్టాను ఆ క్లిప్ మిస్ అయిపోయింది తర్వాత నేను చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు మ మనకి ఈ దుమ్ములు బాగా ఉడికిపోయిన తర్వాత నేను ఎంత పులుసు పిసుకు పోసాను చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు పులుపు ఆ పులుపుతో మళ్ళీ ఒకసారి ఉడికితే ఒక ఐదు నిమిషాలు ఇలా నూనె తేరే వరకు కొంచెం కొత్తిమీర జల్లుకుని తీసేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది కొద్దిసేపు ఇంకా చిక్కపడుతుంది ఇప్పటికే చిక్కగా ఉంది ఇంకా చిక్కపడుతుంది మనం గసగసాలు ధనియాలు అన్నీ వేసాం కదా అగో చూడండి చూపిస్తాను దుమ్ము కండ ఏర్పడింది అంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే ఒక్కసారి ఎలా చేయచ్చు చూడండి సూపర్గా ఉంటుంది ఎవరైనా చేసి నాకు కామెంట్లో చెప్పండి చాలా బాగుంటుంది నేను నూరండి మసాలా వేసాను నాకు లిప్ మిస్ అయిపోయింది నాకు చక్కగా అదిగో నూనె ఏరిపోయింది చూడండి ఇలా ఉన్నాడు దింపేసుకుంటే కొద్దిసేపుడు సెట్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత ఇంకేముంది మనం పదిహేను రోజులు పది రోజులు పెట్టి క్లీనింగ్ చేస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు మళ్ళీ క్లీనింగ్ రొటీన్లోకి వెళ్ళిపోదాము ఈరోజు నేను రెండు బెడ్రూములు శుభ్రంగా క్లీన్ చేసాను చక్కగా బెడ్రూముల్లో షెల్ఫుల్లో బట్టలన్నీ తీసేసి మంచం మీద వేసి నాకు ఇదివరకు కామెంట్లో ఒక సిస్టరో చెప్పారు బట్టలన్నీ చక్కగా మంచం మీద వేసి దాని మీద ఒక దుప్పడు కప్పేసాను అది పడకుండానే చక్కగా మొత్తం దులుపుకి వచ్చేసాను భూజకర్ర రెట్టి అంతానే దులిపేసిన తర్వాత షెల్ఫ్లన్నీ ఒక పొడుకులాత పెట్టి తుడిసేసాను తుడిసేసి మళ్ళీ బట్టలన్నీ చక్కగా చదిరేసాను అని మడత మడత పెట్టేసి ఎలా ఉండి అలాగా చక్కగా మడతలు వేసుకుని పెట్టేసుకున్నాను మనం ఇలా మడత వేసి పెడతాం మళ్ళీ ఏదో ఒకటి అవసరం వచ్చి టక్కు మనం లాగేస్తూ ఉంటాం కదా మళ్ళీ మెస్సీ అయిపోతూ ఉంటుంది అయితే కాకపోతే మనం అత్తమానం దుమ్ము దూరి ఉంటుంది కాబట్టి చూడండి నీట్గా చేసాను అదే చూపిస్తున్నాను నేను రెండు బెడ్రూమ్లు కూడా చాలా నీట్గా చేసి పెట్టేసుకున్నాను బట్టలవి చక్కగా సర్దేసుకుని ఇప్పుడు ఇంకా నెక్స్ట్ నాకు ఆదివారం ఎప్పుడో వంటగది ఉంది వంటగదిలో సామాన్లు తోవడానికి నాకు నాలుగు రోజులు ఐదు రోజులు పెట్టింది కొద్ది కొద్దిగా తోముకొస్తే ఇంక డీప్ క్లీనింగ్ ఆ రోజు శుభ్రంగా కడిగే పో ప్రోగ్రామ్ పెట్టుకుంటాను ఆదివారం ఆ రోజైతే వారాలు అయ్యి ఏముండవు కదా చక్కగా స్నానం చేసినా చెయ్యకపోయినా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అవ్వచ్చు చక్కగా బట్టలు సర్దేసి కట్టెన్స్ వేస్తాను మాకు కొబ్బర్స్ లేవు కదా అందుకు కట్టెన్స్ అలా వేసుకుంటాను ఇది సెకండ్ బెడ్రూము పిల్లల బెడ్రూమ్ ఇది ఇది కూడా క్లీన్ చేసాను అదే చూపిస్తున్నాను మీకు ఇందులో బుద్ధ బొమ్మ ఒకటి ఉంటుంది ప్రేము ఇవి కూడా మా హస్బెండ్ మా బాబువి ఇలా వాళ్ళ దగ్గర కట్టెన్స్ బెడ్షీట్స్ దుప్పుడుస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చక్కగా ఈ వేళ కబోర్డ్స్లోనే చదివేస్తాను ఎందుకంటే మాకు కబోర్డ్స్ లేవు ఇవి లేవు కట్టించుకోలేదు అందుకు కట్టిని చేసేస్తాను అనమాట ఆ రెండు అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని వంటగదిలో ఉన్న సామాన్లు మళ్ళీ తోముకొచ్చాను అవే మళ్ళీ చూపిస్తున్నాను ఇవంతా చేసేసరికి నాలుగున్నర ఐదు అయిపోయింది సాయంత్రం ఉదయం తొమ్మిది గంటలకు మొదలెడితే అంత ధూళి దుమ్ము వచ్చేస్తుంది రోడ్ రిల్లు అయినా తలుపులు వేసుకుంటూ ఉన్నా కానీ అంత దుమ్ము ఎలా వస్తుందో తెలియట్లేదు తర్వాత ఆలు శుభ్రం క్లీన్ చేసేసాం ఆ కూడా శుభ్రంగా తుడిసేసి మొన్న ఒక రోజు చూపించాను కదా మీకు కప్స్ గాజు ఐటమ్స్ అన్నీ క్లీన్ చేయడం అవన్నీ కూడా దులిపేసి శుభ్రంగా తుడిసేసి తడిబట్ట పెట్టేసి గదులంటే కడిగేసాను హాలు కడగలేదు ఇంకా ఆదివారం వంటగదితో కడుదాం అని తడిగుడ్డ పెట్టేశాను చక్కగా ఎలా సదిరేసాను అన్నీని ఇందులో కూడా ఎక్కడ వక్కడ నీట్గా సర్దేశాను అంటే మనకి ఈ రెండు అయిపోయినాయి రెండు బెడ్రూమ్లు హాల్ అయిపోయింది వంటగది స్టోర్ రూమ్ ఉంది అవి రెండు పని చూసుకోవాలి చూపిస్తున్నాను అదే మీకు నీట్గా సర్దేశాను చేసానని ఇంకే చిన్న ఇది ఈ రోజుతో ఇంక ఈ బ్లాగ్ ఎండ్ అయిపోతుంది ఇంక చేయాలంటే కష్టం చాలా అలసిపోయి అలసిపోయి ఉంటున్నాయి ఈ పనులు చేయడానికి ఇంకా ఈ ఈ రోజుతో ఈ బ్లాగ్ వెండి చేసేద్దామని అని అనుకుంటున్నాను తర్వాత ఎంత అలసిపోయాను కదా చేసి చేసి నీరసం వచ్చేసిందని మా అబ్బాయి ఏం చేశాడు తినడానికి ఏదన్నా ఉండని వెళ్ళి బయటికి చక్కగా బెల్లం జిలేబీ ఆలూ సమోసా తీసుకొచ్చాడు ఈ ఆలూ సమోసా అందరికీ తెలిసిందే కదా వేడి వేడిగా సూపర్గా ఉంది బెల్లం జిలేబీ కూడా చాలా బాగుంది అది చూపిస్తాను నీరసం వచ్చేసింది కదా నీరసన తగ్గట్టు బాగానే తెచ్చావురా బాబు అని స్నానం అది చేసిన తర్వాత చక్కగా కూర్చొని తినేసి కంకా టీ పెట్టుకుని తాగేసాను స్నానం చేసి వచ్చాను లేకపోతే సిరాకు ఈ పని అంతా చేసేటప్పటికి చక్కగా వచ్చి ఈ స్నాక్స్ తినేసి నేను అప్పుడు టీ పెట్టుకుని తాగేసాను కొంచెం రిలాక్స్ అయ్యాను అప్పటికి నా కొద్దిగా నీరసం తగ్గింది మళ్ళీ రేపు శుక్రవారం కదా రేపు ఇప్పుడు పూజలు పనులు ఇవన్నీ ఉంటానే ఉంటాయి బాయ్ బాయ్ ఈ బ్లాగ్ ఇంత హెండ్ చేస్తున్నాను బాయ్ బాయ్ బాయ్